హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కుస్మాస్ కిచెన్. ఈరోజు నేను పచ్చిరొయ్యలు వంకాయ టమాటా వేసినటువంటి రెసిపీ చేయబోతున్నాను. ఇది కూడా మరి ఒక ఈస్ట్ గోదావరి స్పెషల్. మరి రొయ్యలు ఎప్పుడు కూడా రొయ్యలు బలంగా వండితే అంత టేస్ట్ అనిపించదు. పచ్చిరొయ్యల్లో ఏదైనా వెజిటబుల్ యాడ్ చేసి వండితే చాలా రుచిగా ఉంటుందన్నమాట. అందుకే నేను ఎప్పుడు బీరకాయ పచ్చిరొయ్యలు, ములక్కాడ పచ్చిరొయ్యలు, వంకాయ పచ్చిరొయ్యలు ఈ విధంగా వండుతూ ఉంటానమాట. మరి నేను చేయబోయే ఈ రెసిపీ, మరి దాంట్లో కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి చూడండి, పచ్చిరొయ్యల్ని శుభ్రం చేసుకుని దాన్ని ఆగిలేసి ఉంచుకున్నాను. ఆగిలి అంటే తెలుసు కదా మీకు అందరికీ. ఈ పచ్చిరొయ్యలు శుభ్రం చేసుకున్నాక దాంట్లో కొంచెం ఉప్పు, కారము, పసుపు వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక 10 నిమిషాలు అలా ఉంచుకుంటే ఈ విధంగా అవుతాయి అన్నమాట రౌండ్గా. దీన్ని ఆగిలి వేయటం అంటారు. మరి ఈ కూరలోకి కావాల్సినటువంటిది వెజిటబుల్స్ వంకాయలు. వంకాయలు నీళ్ళలో ఉప్పేసి ఇలా కోసుకున్నానండి. టమాటోలు దాంట్లోకి మనం ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఇది ఇప్పుడు మనం పేస్ట్ చేయాలన్నమాట. ఈ కర్రీలోకి మసాలా కారము, మసాలా పసుపు, పచ్చిమిర్చి, సాల్ట్, నూనె తగినంత. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఉల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ చేసుకోవాలన్నమాట. జీలకర్ర, వెల్లుల్లిపాయ మరియు ఈ ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఇది మెత్తగా మనం పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నేను ఈ పాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కూరకి తగినంత కావలసినంత నూనె వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నూనె కాగిపోయింది. ముందుగా ఈ పచ్చిమిర్చి, కోసుకున్న పచ్చిమిర్చి వేసేయాలి. తర్వాత మనం మెత్తగా పేస్ట్లా చేసుకున్నటువంటి ఈ ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, జీలకర్ర పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. మనం ఆల్రెడీ పచ్చిరొయ్యలో కొంచెం ఉప్పు వేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి తగినంత ఉప్పు. అలాగే పసుపు. కారం. ఇది కూడా మసాలా కారం. ఇప్పుడు చూడండి, మనం దీంట్లోకి ఆగిలేసుకున్నటువంటి పచ్చిరొయ్యలు వేసేయాలి. నెక్స్ట్ టమాటా ముక్కలు. ఆ తర్వాత వంకాయ ముక్కలు.
ఫ్రెండ్స్, ఇప్పుడు కొద్దిసేపు మనం మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ వంకాయ ముక్కలు, టమాటాలు ఇవంతా కూడా మగ్గుతాయి అన్నమాట మూత పెడితే. ఇప్పుడు చూద్దామండి కూర అయిందో లేదో. మంచి వాసన వస్తుంది, రొయ్యలు వంకాయ టమాటా కూర గుమగుమలాడుతుంది. అయిపోయినట్టే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. చూశారు కదా, ఈస్ట్ గోదావరి స్టైల్ అయినటువంటి పచ్చి రొయ్యలు వంకాయ టమాటా వేసినటువంటి రెసిపీ. మరి మీకు నేను చేసినటువంటి ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఈ రెసిపీని ఇదే విధంగా ట్రై చేయండి. ట్రై చేసి మరి మీకు ఎలా ఉందో దీని టేస్ట్ అది మరి నాకు కామెంట్ బాక్స్లో తెలియపరచండి. మరి అంతేకాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.